రుణానుబంధం. మనం జీవితంలో ఎవరికైనా గనక రుణపడి ఉన్నట్లయితే ఆ రుణాన్ని మనం తీర్చుకోవాలి, తప్పదు. ఎవరికీ మనం రుణపడి ఉండకూడదు. అందుకే ఎవరి దగ్గర నుంచి కూడా ఏ వస్తువుని ఉచితంగా స్వీకరించకూడదు. మనం ఎవరి దగ్గరైనా దొంగతనంగా వస్తువును లాక్కున్నాం అనుకోండి, అతనికి మనం ఆ మేరకు రుణపడి ఉంటాం. ఎవరైనా మనకు ఏదైనా ఇచ్చారనుకోండి, అంటే వాడి దగ్గర నుంచి మనం తీసుకున్నాం కాబట్టి మనం రుణపడి ఉంటాం. ఇలా ఏ పని చేసినప్పటికీ, ఎవరి దగ్గర నుంచి ఏ వస్తువు తీసుకున్నప్పటికీ, వాళ్ళకి తెలిసి మనం తీసుకున్నా, వాళ్ళకి తెలియకుండా మనం తీసుకున్నా, మనం మాత్రం రుణపడి ఉంటాం. ఆ రుణం ఏదో ఒక రూపంలో మనం మళ్ళీ తీర్చుకోవాల్సి వస్తుంది, తప్పదు. మనకి వాళ్ళ చాలా బలం ఉంది, మన వెనకాల బలగం ఉన్నది అనేటటువంటి ఉద్దేశంతో కొంతమంది దగ్గర నుంచి ధనాన్ని లాక్కుంటాం మనం. ఎందుకంటే మనకి బలం ఉంది కదా, వాళ్ళ భూముల్ని మనం కబ్జా చేస్తాం, వాడి దగ్గర నుంచి ధనాన్ని లాగేసుకుంటాం మనం. నీ దిక్కున్నట్టు చెప్పుకో అంటాం మనం. అంటే వాడు మనకన్నా బలహీనుడు, వాడు ఏమీ చేయలేడు, అందుకని మనం ఈ మాటలన్నీ కూడా చెప్తాం. కానీ ఇక్కడ మర్చిపోకూడనటువంటి విషయం ఏమిటి అంటే ఇదంతా కూడా రుణమే. ఇవాళ మనం లాక్కున్నాము అని సంతోషించద్దు, రేపు పొద్దున దీనికి వడ్డీతో సహా మళ్ళీ వాడికి చెల్లించవలసి ఉంటుంది అనే మాట గుర్తుపెట్టుకోండి. పూర్తిగా బలహీనుడి యొక్క నోరు బలవంతుడు కొడితే బలవంతుడి యొక్క నోరు భగవంతుడు కొడతాడు అనేది సామెత. మనకన్నా బలం తక్కువ వాడి దగ్గర మనం కబ్జా చేసి వాడి దగ్గర వాడి ఆస్తుపాస్తులు మనం రాయించుకుంటే, మనకన్నా బలమైనటువంటి వాడు వచ్చి మన దగ్గర ఉన్నటువంటి ఆస్తుపాస్తులు వాడు రాసుకుపోతాడు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎవరికి రుణపడినప్పటికీ వాళ్ళ రుణం అనేది మనం ఖచ్చితంగా తీర్చుకోవాలి. సామాన్యంగా ఈ రుణం తీర్చుకునేటప్పుడు ఏముంటుంది అంటే రుణానుబంధ రూపేణ పశు పత్రి సుతాదయ. ఎవరి దగ్గర అయినా డబ్బులు తీసి నెగ్గొట్టేసామనుకోండి, మరు జన్మలో వాళ్ళేంటో కుక్కై పుట్టి వాళ్ళ యొక్క బాకీ మనం తీర్చాలి, వాళ్ళ రుణాన్ని మనం తీర్చాలి. జరుగుతుందా? తప్పకుండా జరుగుతుంది. మన వాకిట్లో చూడండి, ఒకసారి కొన్ని కుక్కలు వచ్చి పడుకుంటాయి, వాటికి మనం ఎప్పుడు ఏమి పెట్టాం, అన్నం పెట్టం కాదు కదా, బిస్కెట్ ముక్క కూడా దాని మొహాన వేయం మనం, అయినా సరే అది మన వాయిట్లోనే పడుకుంటుంది. మన కోపం వచ్చి కొడుతుందండి, తాత్కాలికంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది, కానీ మనం ఇంట్లోకి వెళ్ళిపోగానే అది మళ్ళీ వచ్చి అక్కడే పడుకుంటుంది. ఎవరన్నా వస్తే అరుస్తుంది, నువ్వేం పెట్టకపోయినా సరే. ఎందుకని అంటే అది ఏ జన్మలోనో నీకు బాకీ పడ్డది, ఆ రుణం తీరేదాకా అక్కడే ఉంటుంది. అలాగే ఇంకో విషయం కూడా జరుగుతుంది, మనం షాపులోకి వెళ్ళి కొన్ని వేల రూపాయలు ఇచ్చి ఓ బొచ్చు కుక్క పిల్లని కొరుకు తెచ్చుకుంటాం మనం, దాన్ని అల్లారు ముద్దుగా పెంచుతాం, మనం ఒళ్ళో పెట్టి కూర్చోబెట్టుకుంటాం దాన్ని, దాన్ని ప్రతిరోజు సబ్బుతో రుద్ది స్నానం చేయిస్తాం, టవల్తో తుడుస్తాం దాని ఒళ్ళంతా, దువెన్నపుటి దాని ఒంటి మీద ఉన్న బొత్తంతా కూడా దువ్వుతూ ఉంటాం, దాన్ని మన పక్కన కూర్చోబెట్టుకుని బిస్కెట్లు తినిపిస్తాం. అది కూర్చోవటం, నేల మీద కూర్చోవాలి, మనతో పాటే మన సోఫాలోనే కూర్చుంటుంది అది కూడా, అది పడుకోవడానికి ప్రత్యేకమైనటువంటి ఒక పరుపు కూడా మనం ఏర్పాటు చేస్తాం. మనం బయట నుంచి తిరిగి రాగానే అవి తోకొప్పుకుంటూ పరిగెత్తుకుంటూ ఎదురొస్తుంది మనకి, మనం కారు తలుపు తీయగానే ముందు ఎగిరి కారు సీట్లో కూర్చుంటుంది, దాన్ని ఒకసారి అలా ఒక రౌండ్ వేసి తీసుకురావాలి. ఆ పని కనుక మనం చేయలేదు అంటే అది మన మీద అలుగుతుంది,
అన్నం తిందవు, దాన్ని మళ్ళీ బతిమాలుకోవాలి. ఇదంతా ఏమిటి? దానికి ఏ జన్మలోనో మనం రుణం. ఇందాక వాకిట్లో పడుకున్నటువంటి కుక్కేమో అది మన దగ్గర డబ్బులు తీసుకుని మనకి ఎగ్గొట్టేసింది, అంటే మనకి రుణపడి ఉన్నది, అందుకని వాకిట్లో పడుకుని రుణం తెచ్చుకుంటుంది. ఇప్పుడు ఈ జీవికి మనం ఎగ్గొట్టాం డబ్బులు, మనం రుణపడి ఉన్నాం, అందుకని దాని రుణం ఇలా తెచ్చుకుంటూ ఉన్నాం. ఇవన్నీ సహజమైనటువంటివి. అలాగే భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాదయ, వీళ్ళందరూ కూడా మన యొక్క రుణం. అంటే దీనికి ఈ రుణం ఎంత బలంగా ఉంటుంది అనే విషయానికి వచ్చిన ఉదాహరణ చూడండి. పూర్వకాలంలో ఒక రాజ్యంలో పండితుడు ఉండేవాడు. ఆయన చాలా గొప్ప పండితుడు, సామాన్యంగా కాదు. రాజుగారు ఆయన్ని ఆస్థాన పండితుడిగా నియమించాడు. ప్రతిరోజు కూడా ఆస్థానంలో ఏవో చర్చలు, శాస్త్ర చర్చలు జరుగుతూ ఉండేవి. ఈయన లేకుండా ఏ పని కూడా, ఏ చర్చ కూడా జరగదు. ఆ రాజ్యంలోనే కాదు, చుట్టుపక్కల రాజ్యాల్లో, ఊళ్ళల్లో, దేశాల్లో ఉన్నటువంటి పండితులందరూ కూడా వచ్చి ఈయన దగ్గర కూర్చుని వాళ్ళ యొక్క అనుమానాలన్నీ కూడా నివృత్తి చేసుకుని పెడుతూ ఉండేవాళ్ళు. ఈ శాస్త్రి గారు చెప్పాడు అంటే ఇంకా దానికి తిరుగులేదు, అంత గొప్ప పండితుడిగా పేరు పడింది, చాలా గొప్పవాడు. కానీ ఆయనకి క్షణం తీరిక ఉండేది కాదు, క్షణం కూడా తీరిక ఉండేది కాదు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు లేవలేడు, కదలలేడు, నడవలేడు, మాట్లాడలేడు. ఆకలిస్తోంది, అన్నం తినాలి అనే విషయం కూడా వాడికి తెలియదు. మీరు బలవంతాన ఇంత అన్నం నోట్లో పెడితే మింగుతాడు, అది కూడా మింగితే మింగుతాడు, లేకపోతే లేదు. పిచ్చి చూపులు చూస్తూ ఉంటాడు. మరి వాడిని చూసి ఏడవాలా, నవ్వాలా? ఈయనేమో చాలా గొప్ప పండితుడు, ఇంటికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈయనకి పాదాభివందనాలు చేస్తూ ఉంటారు. కొడుకును చూడబోతే ఇలా ఉన్నాడు. సరే, ఆ కొడుకు తీసుకుని ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళాడు. ఏ మాత్రం కూడా ఉపయోగం అనేది కనపడలా. ఏమి చేయలేక వాడిని అలాగే ఇంట్లో పెట్టుకుని ఈ బాధలు అనుభవిస్తూ ఉన్నాడు. ఒకరోజున ఆ రాజ్యంలోకి ఒక యోగీశ్వరుడు వచ్చాడు. ఆయన చాలా గొప్పవాడు అని బాగా పేరు ప్రఖ్యాతుడు ఆయనకి. ఈ మాట ముందే విన్నాడు పండితుడు. ఆయన వస్తున్నాడు అనే సంగతి కూడా తెలుసు. సరే, ఈయన అక్కడ ఆస్థాన పండితుడు కదా, ఈయన ఆ యోగీశ్వరుని కలవటానికి వెళ్ళాడు. ఆస్థాన పండితుడు కాబట్టి ఈయనకి స్వాగత సత్కారాలని కూడా ఘనంగా జరిగినాయి. కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. ఇలా మాట్లాడుతూ ఉన్నటువంటి సమయంలో ఈ పండితుడు తన యొక్క మాటని చెప్పుకున్నాడు. నా కుమారుడు ఉన్నాడు స్వామి, వాడు ఏ రకంగానూ కూడా ఉపయోగం లేకుండా ఉన్నాడు, కనీసం ఆకలిస్తోంది, అన్నం తినాలి అనే విషయం కూడా వాడికి తెలియదు, లేవలేడు, కూర్చోలేడు, పడుకోలేడు, మాట్లాడలేడు, చూపులు కూడా పిచ్చి పిచ్చిగా చూస్తూ ఉంటాడు. ఎంతోమంది వైద్యుల్ని సంప్రదించాను నేను, ఏ రకంగానూ ఉపయోగం లేకపోయింది, మీరేమైనా తరుణోపాయం చెబుతారేమో అని నేను మీ దగ్గరికి వచ్చాను అన్నాడు. ఒక్క క్షణం మాట్లాడలేదా యోగేశ్వరుడు. నాయనా, నేను నీకు ఒక్క మాట చెప్తాను, నువ్వు ఏమీ అనుకోవు కదా అన్నాడు. చెప్పండి స్వామి,
ఇంతకన్నా అనుకునేది ఏది లేదు నాకు, ఇంతకన్నా బాధాకరం అనేది ఏది లేదు, మీరు చెప్పండి అన్నాడు. అంటే అప్పుడు ఆ యోగీశ్వరుడు చెప్తున్నాడు, ఓ పండితోత్తమా, గత జన్మలో కూడా నువ్వు చాలా గొప్ప పండితుడివే, ఇప్పుడు ఎంత పేరు ప్రఖ్యాతి అయితే ఉన్నాయో గత జన్మలో కూడా ఇంతకన్నా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి పండితుడివే, అప్పుడు కూడా రాజుగారి ఆస్థాన విద్వాంసుడివే నువ్వు, రాజుగారు అనేక సందర్భాల్లో నిన్ను సత్కరించడం సన్మానించడం ఇవన్నీ జరిగినాయి, అనేక అనేకమైనటువంటి ఆభరణాలు నీకు రాజుగారు బహుమానంగా ఇచ్చారు, చుట్టుపక్కల దేశాల అన్నింటిలోనూ కూడా నువ్వే గొప్ప పండితుడివి, నువ్వు చెప్పింది అలా కూడా శాస్త్రము అంతేహీనం, అలా చెల్లుబాటు అయిపోయింది, అంత గొప్ప పాండిత్యం ఉన్నది నీ దగ్గర, ఎంతసేపు శాస్త్ర చర్చలు పండిత గోష్ఠులు వీటలతోనే నీ కాలం అంతా కూడా సరిపోయేది, మీ ఇంట్లో నీ భార్య నువ్వు మీరిద్దరూ కాకుండా నీ తండ్రి కూడా ఉండేవాడు, ఆ తండ్రి పెద్దవాడైపోయాడు, ఆయన మంచాన పడ్డాడు, తండ్రితో మాట్లాడే సమయం కూడా నీకు ఉండేది కాదు, కానీ విచిత్రం ఏమంటే ఆ తండ్రి మాత్రం ఎప్పుడు నీతో మాట్లాడాలి అని అనుకునేవాడు, నీకేమో సమయం ఉండేది కాదు, నువ్వు తండ్రిని పలకరించడం కాదు కనీసం ఆయన వేపు కూడా చూసేవాడివి కాదు, నువ్వు చెక్కా చెక్కా నీ పనులు చేసుకుంటూ నువ్వు వెళ్ళిపోతూ ఉండేవాడివి, నిన్ను గురించి ఆలోచిస్తూ ఉండేవాడు ఆ తండ్రి, నీతో సమయం గడపాలి అని అనుకునేవాడు, అలా అనుకుంటూనే ఆయన కన్ను మూసాడు. ఇప్పుడు ఆ జన్మలో మరణించినటువంటి ఆ తండ్రే నీ కుమారుడిగా పుట్టాడు, ఆ జన్మలో నువ్వు పితృ రుణం తీర్చుకోలేదు, నీ తండ్రికి నువ్వు సేవ చేయలేదు, ఆ తండ్రే ఇప్పుడు నీ కొడుకుగా పుట్టాడు, అందుకే అతడికి ఇప్పుడు నువ్వు సేవ చేసి ఈ రుణం తీర్చుకుంటున్నావయ్యా, నీకు ఇంతకన్నా నేను చెప్పగలిగింది ఏమీ లేదు, ఇక్కడ ఒక్క విషయం చూడు, ఆ రుణం ఉన్నంత వరకు నీ తండ్రి అలాగే ఉంటాడు, రుణం పోయిన తర్వాత ఇంకా మనం చేయగలిగింది ఏమీ ఉండదు, కాబట్టి ఓ బ్రాహ్మణోత్తమ, ఓ శాస్త్రి గారు, ఓ పండితుడా, నువ్వు నీ యొక్క ఆ సేవ పితృసేవ అనేది గతంలో కనుక చేస్తుంటే సరిపోయిండేది, అలా చేయలేదు కాబట్టి ఆ రుణము అనేది మిగిలిపోయింది అని చెప్పాడు. ఏమి మాట్లాడాక ఈ పండితుడు తలకాయ ఉంచుకుని వచ్చేసాడు. కాబట్టి ఇక్కడ మనం ఎవరికైనా రుణం ఉన్నాము లేదా రుణం పడ్డాము అని అంటే ఆ రుణం మనం తీర్చుకోవాల్సిందే, ఇందులో ఏ రకమైనటువంటి అనుమానం కూడా ఉండదు. ఈ సందర్భంగానే మనం ఇంకొక చిన్న ఉదాహరణ, పూర్వకాలంలో ఒక నదీ తీరంలో ఒక ఆశ్రమం ఉండేది, ఆశ్రమంలో ఒక యోగి ఆయన ఉంటూ ఉండేవాడు, ఒక్కడే ఉండేవాడు ఆ యోగీశ్వరుడు, ఇంకెవరు ఉండేవాళ్ళు కాదు, ఆశ్రమానికి దగ్గరలోనే నది ప్రవహిస్తూ ఉండేది, ప్రతిరోజు కూడా 12 గంటలు అవగానే ఆ యోగీశ్వరుడు ఆశ్రమం నుంచి నదీ తీరానికి వెళ్ళి నదిలో స్నానం చేసి ఆశ్రమానికి వచ్చి ఆయన ఆ భోజనం అనేది పూర్తి చేసుకునేవాడు. వేసవికాలం వచ్చింది, ఎండ మండిపోతుంది, నదికి వెళ్ళాలి అంటే చాలా కష్టంగా ఉంది, ఎందుకనంటే ఆ ప్రాంతం అంతా కూడా ఇసుక, అసలే ఎండాకాలం, పైన నెత్తి మాడుతోంది, కింద నేల కూడా మాడుతోంది, నడవటం కూడా చాలా కష్టంగా ఉంది, కానీ ఏం తప్పేది లేదు, నదికి వెళుతూనే ఉన్నాడు. ఒక రోజున 12 గంటల దాకా ఆయన యొక్క కార్యక్రమాలు పూర్తి చేసుకుని 12 అయిన తర్వాత ఆశ్రమం నుంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చేటప్పటికీ ఆ వాకిలి దగ్గర
ఒక చెప్పుల జత కొత్తది అలా పెట్టబడి ఉంది. చూశాడు, నేను ఎండలో ఈ ఇసుకలో నడిచి వెళ్ళలేకపోతూ ఉన్నాను అనే ఉద్దేశంతో ఎవరో ఈ చెప్పుల జత పట్టుకొచ్చి నాకు ఇచ్చేళ్ళారు, మరి ఇప్పుడు దీన్ని వేసుకోవాలా వద్దా అనుకున్నాడు. కానీ ఇక వేరే ఆలోచన అనేది రాలే, ఎందుకంటే పైన ఎండ మాడుతోంది, కింద ఇసుక మాడుతూ ఉన్నది. వెంటనే ఆ చెప్పులు వేసేసుకుని నదికి వెళ్ళిపోయాడు. నదిలో స్నానం చేశాడు, ఆశ్రమానికి వచ్చేసాడు. ఆ చెప్పులు అక్కడే పెట్టాడు. ఇలా ప్రతిరోజు కూడా ఆ చెప్పులు వేసుకుని ఎండలో నడిచి నదికి వెళుతూ ఉన్నాడు. ఇప్పుడు కాళ్ళు కాలటంలో చాలా హాయిగా ఉంది. కాకపోతే మనం గమనించవలసిన విషయం ఏమిటి అంటే, ఎవరో ఇచ్చినటువంటి ఆ చెప్పులు ఆ పాదరక్షలు తీసుకుని వాళ్ళకి రుణపడిపోయాడు అనవసరంగా ఈ యోగీశ్వరుడు. కాలం గడిచిపోతోంది, అవసాన కాలం సమీపించింది, యోగీశ్వరుడు మరణించాడు. ఈయన చాలా గొప్పవాడు, మోక్షం పొందవలసినటువంటి వాడు, కానీ మోక్షం పొందాల. ఎందుకని? వాళ్ళెవరో ఇచ్చినటువంటి చెప్పులు తీసుకున్నాడు, వాళ్ళకి రుణపడ్డాడు. ఆ రుణం తీరితేనే ఈయన మోక్షం అనేది వస్తుంది, లేకపోతే రాదు. ఏం చేయలేడు. సరే, ఇప్పుడు మళ్ళీ ఇంకో జన్మ ఎత్తవలసి వచ్చింది. మళ్ళీ జన్మెత్తాడు, ఒక చర్మకారుడి ఇంట్లో జన్మించాడు, కుమారుడిగా జన్మించాడు. అయితే ఈ చర్మకారుడు ఎవరు? గత జన్మలో ఈయనకి ఆ చెప్పుల జత కుట్టి ఇచ్చాడు చూడండి, అతడే ఈ చర్మకారుడు. ఆ చర్మకారుడి ఇంట్లో అతని కుమారుడిగా జన్మించాడు ఇప్పుడు. సరే, పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతూ ఉన్నాడు. ఒకరోజున ఒక పండితుడు ఈ పిల్లవాడిని చూసి, ఏమయ్యా చాలా గొప్ప పిల్లవాడు కలిగాడు నీకు, సామాన్యమైనటువంటి వాడు కాదు వీడు, వీడు చాలా గొప్పవాడు, కారణ జన్ముడు. అయితే ఒక్క మాటని గుర్తుపెట్టుకో, ఈ పిల్లవాడు నీకు ఎక్కువగా రుణపడి లేడు, వాడు నీకు చాలా తక్కువ రుణం ఉన్నాడు, కాబట్టి ఎక్కువ కాలం నీ దగ్గర ఉండడు. ఈ కారణం చేత నువ్వు వాడి దగ్గర నుంచి ఏదీ కూడా తీసుకోవద్దు, ఏదీ కూడా నువ్వు నీ పిల్లవాడి దగ్గర నుంచి నువ్వు తీసుకోవద్దు, గుర్తుపెట్టుకో. నువ్వు గనక ఏదైనా తీసుకుంటే ఆ మరుక్షణంలోనే వాడు ఎక్కడి నుంచి వెళ్ళిపోతాడు, కాబట్టి నువ్వు ఏదీ తీసుకోవద్దు అన్నాడు. సరేనండి అన్నాడు ఈ చర్మకారుడు. కాలం గడిచిపోతూ ఉన్నది, పిల్లవాడు పెద్దవాడయ్యాడు. సరే, ఈ పిల్లవాడిని వెంట పెట్టుకుని ఈ చర్మకారుడు ఒకరోజు రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. రాజా, నా కుమారుడికి ఏదైనా మీ ఆస్థానంలో పని కల్పించండి అని అడిగాడు. రాజుగారు దీర్ఘంగా ఆలోచించాడు, ఏం పని ఉంది? సరే, రాత్రి కాపలా కాచే ఉద్యోగం ఉంటుందయ్యా, ఖాళీగా ఉంది, కాబట్టి నీ కుమారుణ్ణి రాత్రి కాపలాదారుడిగా పంపిస్తావా అని అడిగాడు. పంపిస్తాను అన్నాడు చర్మకారుడు. సరే అయితే కాపలా కాయమను అన్నాడు. ఈ పిల్లవాడు ఉద్యోగంలో చేరాడు. ఏమిటి వీడు చేయవలసినటువంటి పని? రాత్రి పూట ఊళ్ళో తిరుగుతూ ఉంటాడు, రాజ్యంలో తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతూ ప్రతి జాముకి ఒకసారి అందరినీ కూడా నిద్ర లేపుతూ ఉంటాడు. అంటే మన గోర్ఖావాడు చేసే పని అన్నమాట. పారా హుషారు నడుస్తూ ఉంటాడు చూడండి. అలా ఏదో ఒక శబ్దం చేస్తూ, మీరంతా నిద్రపోకండియ్యా, దొంగలు వచ్చి మిమ్మల్ని దోచుకుంటారు, కాబట్టి మీరంతా కూడా మేరుకొని ఉండండి, జాగరూకులై ఉండండి అని ఏదో ఒక శబ్దం చేసి వాళ్ళందరినీ కూడా మేరుకొలుపుతూ ఉంటాడు. ఒక రోజున ఈ పిల్లవాడు రాత్రి కాపలాకి వెళ్ళాడు. ఆ రోజున రాజుగారికి ఎందుకనో నిద్ర పట్ల, నిద్ర పట్టక మేడ మీద ఆయన తిరుగుతూ ఉన్నాడు. మొదటి జాము అయిపోయింది,
ఈ పిల్లవాడు ఇప్పుడు అరుస్తూ ఉన్నాడు, మాతర్ నాస్తి పితర్ నాస్తి నాస్తి బంధు సహోదర, అర్థం నాస్తి గృహం నాస్తి, తస్మా జాగ్రత్త జాగ్రత్త అన్నాడు. ఈ లోకంలో తల్లి లేదు, తండ్రి లేదు, నాస్తి బంధు సహోదర, నీకు సోదరులు లేరు, బంధువులు లేరు, అర్థం నాస్తి గృహం నాస్తి, ధనధాన్యాలు లేవు, ఆస్తిపాస్తులు లేవు, ఏవి లేవు, ఇదంతా కూడా మిథ్యా. ఓ సాధకుడా జాగరూకుడవయ్యుండు, ఆ పరమాత్ముడినే సేవించు, ఇవన్నీ కూడా మిథ్యా అని ఓ శ్లోకం చదివాడు. రాజుగారు విన్నాడు, తరకాయ ఊపాడు, ఆయన నిద్ర పట్ల అలాగే తిరుగుతూ ఉన్నాడు. రెండో దోమ పూర్తి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇంకో శ్లోకం చదువుతూ ఉన్నాడు. జన్మ దుఃఖం, జరా దుఃఖం, జాయ దుఃఖం, పునఃపున సంసార సాగరం దుఃఖం, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. ఓ మానవుడా, ఈ జన్మమే దుఃఖమయమైనటువంటిది. జన్మించడం దుఖం, ముసలి వాడవటం, ఆ ముసలితనము అనేది ఇంకో దుఃఖమయ్యా. మళ్ళీ 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 ప్రతిదీ కూడా దుఃఖమే. సంసార సాగరము అనేది మరీ దుఃఖమైనటువంటిది, విపరీతమైనటువంటి దుఃఖాన్ని కలిగించేది. కాబట్టి ఈ సంసార బంధాల్లోనూ చిక్కుకోవద్దు, ఆ పరమేశ్వరుణ్ణి మాత్రమే ధ్యానించు, మోక్షాన్ని సంపాదించు అని అర్థం వచ్చే ఈ శ్లోకాన్ని చదివాడు. రాజుగారు విన్నాడు, వీడెవడో సామాన్యుడిలాగా లేడే అనుకున్నాడు. సరే, రాజుగారు అలాగే తిరుగుతూ ఉన్నాడు. టైం గడుస్తోంది, మూడో దోమ పూర్తి అయింది. ఇప్పుడు మళ్ళీ ఈ కాపలావాడు మళ్ళీ వాళ్ళందరినీ కూడా జాగరూకులుగా చేస్తూ ఉన్నాడు. కామస్య క్రోధస్య లోభస్య దేహే తిష్టతి తస్కరా. ఓ మానవుడా, కామక్రోధ లోభ మోహ మద మాత్సర్యములు అనేటటువంటి అరిషడ్ వర్గములు ఇవన్నీ కూడా నీ శరీరంలో దొంగలలాగా అవి కాపలా కాచి ఉన్నాయయ్యా. నీలో ఉన్నటువంటి జ్ఞానాన్నంతా కూడా అవి ఎత్తుకుపోతూ ఉన్నాయి, హరించి వేస్తూ ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త, వాటిని నీ దగ్గరికి రానియద్దు. తస్మా జాగ్రత్త జాగ్రత్త, నువ్వు జాగ్రత్తగా ఉండు, మేలుకో. మేలుకుని ఆ భగవంతుణ్ణి చేరే ఉపాయం ఏమైనా ఉంటే దాన్ని గురించి ఆలోచించవయ్యా అన్నాడు. అలాగే రాజుగారు ఈ శ్లోకం కూడా విన్నాడు, ఇంకా ఆశ్చర్యపోయాడు, అలాగే తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు నాలుగవ దోమ పూర్తయింది అంటూ ఉన్నాడు. ఇప్పుడు ఈ కాపలావాడు చెప్తున్నాడు చూడండి, ఆశయా బజ్జతే జంతువు కర్మణ బహునింతయ. మానవుడు ఎప్పుడూ కూడా ఏదో చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆయుక్షీణం నజానాతి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. కానీ మానవుడి యొక్క ఆయుష్ ఎంత ఉన్నదయ్యా, చాలా తక్కువ ఆయుష్. ఈ ఆయుష్ అనేది ఎప్పటికప్పుడు తగ్గిపోతూ ఉంటుంది, తరిగిపోతూ ఉంటుంది. మనం ఏదో చేయాలి అని ఆలోచిస్తూనే ఉంటాం, ఏమీ చేయం, కానీ మన ఆయుష్ కాస్త తగ్గిపోతుంది. కాబట్టి మనం చేసేది ఏం లేదు. ఓ మానవుడు, అందుకే నువ్వు ఈ ఆలోచనలతో నీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త, మేలుకో. మేలుకుని భగవంతుణ్ణి పొందేటటువంటి, పరమ పదం పొందేటటువంటి ఉపాయాన్ని చూడు, దాన్ని గురించి ఆలోచించు అని ఈ అర్థం వచ్చే నాలుగవ శ్లోకాన్ని చదివాడు. రాజుగారు ఈ శ్లోకాన్ని కూడా విన్నాడు, వీడు సామాన్యుడు కాదు, వీడు చాలా మహానుభావుడు అనే విషయాన్ని గ్రహించాడు రాజుగారు. తెల్లవారిపోయింది, సేవకులను పిలిచాడు, వెండి పళ్ళెం తెప్పించాడు, దాంట్లో బంగారు నాణ్యాలు పోశాడు. ఈ కాపలాదారుడు, ఈ బారుడు ఉండే ఇల్లు ఎక్కడో కరుకుని ఆ ఇంటికి ప్రయాణం అయ్యాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళాడు, తలుపు కొట్టాడు, తల్లి తండ్రి ఇంట్లో ఉన్నారు. తల్లి వచ్చి తలుపు తీసింది,
కుమారుడు కూడా అక్కడే ఉన్నాడు. ఈ బాలకుడి యొక్క తండ్రితో అన్నాడు రాజుగారు, నీ కుమారుడు చాలా గొప్పవాడయ్యా, సామాన్యుడు కాదు. అతడికి మేము ఎంత ఇచ్చినప్పటికీ కూడా అతని రుణం అనేది తీరదు. మేము అతని రుణాన్ని తీర్చుకోలేము, కానీ చంద్రుడుకో నూలు పోగులాగా అతనికి చిరు సత్కారం చేస్తూ ఉన్నాము అని ఓ పట్టుశాలువ అతడికి కప్పి, ఆ పిల్లవాడికి కప్పి, తన చేతిలో ఉన్నటువంటి ఈ వెండి పళ్ళెన్ని, బంగారు నాణ్యములకు పోసినటువంటి వెండి పళ్ళెన్ని ఆ పిల్లవాడి చేతికి ఇచ్చాడు. రాజుగారు వాళ్ళ ఇంటికి వచ్చారు అంటేనే ఆ భార్య భర్త చాలా ఆనందిస్తూ ఉన్నారు. వాళ్ళు తమ కుమారుని పొగుడుతూ ఉన్నారు, వాడిని పట్టుశాలువతో సత్కరిస్తూ ఉన్నారు. వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా ఉన్నాయి. వెండి పళ్ళెం, బంగారు నాణ్యాలు ఇవన్నీ కూడా కానుగ్గా ఇచ్చారు రాజుగారు. మహదానందం చెందుతూ ఉన్నారు ఆ తల్లిదండ్రులు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఆ పళ్ళెన్ని తీసుకుని తన తల్లికి ఇచ్చాడు. ఆ ఆనందంలో ఆ వెండి పళ్ళెం, బంగారు నాణ్యాలతో కూడినటువంటి వెండి పళ్ళెన్ని తల్లి తీసేసుకుంది, కొడుకు దగ్గరించి తీసేసుకుంది, అయిపోయింది. వాడి రుణము అనేది తీరిపోయింది. గతంలో పండితుడు చెప్పాడు, అతని చేతిలోంచి మీరు ఏమీ తీసుకోవద్దు అని, ఆ మాట మర్చిపోయారు. ఈ ఆనందంలో ఆ కుమారుడు ఇచ్చినటువంటి ఆ పళ్ళెం కాస్త తీసేసుకున్నారు. ఎప్పుడైతే తల్లి ఆ పళ్ళెం తన చేతుల్లోకి తీసుకుందో, మరుక్షణంలో ఆ పిల్లవాడు కాస్త కుప్పగూరిపోయాడు నేల మీద, అంతే ప్రాణాలు వదిలిపెట్టేశాడు. అతని రుణము అనేది అక్కడితో తీరిపోయింది. కాబట్టి రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాదయ, మనం రుణం ఉన్నంత వరకే వీళ్ళంతా మన దగ్గర ఉంటారు. రుణము అనేది ఎప్పుడైతే తీరిపోతుందో అప్పుడు వీళ్ళు మన దగ్గర నుంచి వెళ్ళిపోతారు.